ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో నిరుద్యోగ స్థాయి మన ఎంత తెలుసా? 4వ స్థానంలో ఉన్నాం ఈరోజు. ఇండస్ట్రీస్ వస్తే తరిమేస్తారు. మంచి లాభదాయం ఉండే ఇండస్ట్రీస్ ఉంటే మీకు వాటాలు కావాలి. జగన్మోహన్ రెడ్డికి వాటాలు కావాలి. ఎన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి? అదాని వెళ్ళిపోయింది, విశాఖపట్నం నుంచి రిలయన్స్ వెళ్ళిపోయింది, లూలు వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంకుల్టన్ వెళ్ళిపోయింది. 25,000 కోట్లతో వచ్చిన పేపర్ ఇండస్ట్రీ రామాయపట్నం నుంచి వెళ్ళిపోయింది. మీరు కాదా ఈ తరమేసింది? నిరుద్యోగం ఎట్టపోద్దండి. నిరుద్యోగులు నిరుద్యోగం ఎట్టపోద్ది. మేము ఇక్కడ వచ్చి వారెంటైర్లు ఉద్యోగం ఇచ్చాము. పాపం ఇంట్లో ఉండే బదులు ఖర్చులు కింద వస్తున్నాయి. ఏం మీ అబ్బ సొప్పిస్తున్నారా? ఖర్చులకు వచ్చేదానికి ఏం ఇచ్చారు మీరు? ఉద్యోగాలు కల్పించాలి, ఇండస్ట్రీస్ ని తేవాలి, పెట్టుబడులు రావాలి, అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. వాలంటీర్లు ఇచ్చి ఉద్యోగం అని చెప్పడానికి సిగ్గు ఉండాలి మంత్రి అనిల్కి. పాపం ఇది. 8 లక్షల ఉద్యోగాలు తెచ్చామో మంత్రి గౌతమ్ రెడ్డి అక్కడ శాసన మండలిలో చెప్పారు ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు హయాంలో వచ్చాయనేది. మీరిచ్చింది ఏంటి? ఆర్టీసీని విలీనం చేశామని ఆ ఉద్యోగాలు మీరు ఇచ్చామంటారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మేము ఇచ్చామంటారు. ఏంది స్థాయి గురించి? ఎవరు కాని తమ స్థాయి గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇతరులు మాట్లాడతారు మీ స్థాయి ఏందో. గొప్పవాడు, వాళ్ళ తాతల కాలం నుంచి ఈ దేశానికి సేవ చేశారు, ఈ రాష్ట్రానికి సేవ చేశారు, వాళ్ళ నాయన సేవ చేశాడు, ఈ అబ్బాయి సేవ చేస్తున్నాడు అని చెప్పి చెప్తారు. అది స్థాయి. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ని ఏం చెప్తున్నారంటే, నీకన్నా నా స్థాయి ఎక్కువ అని నేనే చెప్తున్నాను అంటున్నాడు. ఆ మాటకే తనకు స్థాయి లేదని నిరూపించుకున్నాడు అతను. ఆ మాట చెప్పే ఎవరికి కానీ ఒక స్థాయి, ఒక లెగసీ ఎప్పుడు వస్తుందంటే, ఆ స్థాయి కొన్ని తరాలు పనిచేయాలి. కొన్ని తరాల నుంచి వస్తేనే స్థాయి వస్తుంది. నేను అడుగుతున్నా ఈరోజు లోకేష్ గారు తాత ఏం చేశారండి? ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేశారు, ఈ దేశం కోసం పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. లోకేష్ వాళ్ళ అబ్బ, లోకేష్ అబ్బ చంద్రబాబు నాయుడు అబ్బ ఏం చేశారండి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం సేవలు చేశారు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడారు. నేను అడుగుతున్నా అనిల్ కుమార్ యాదవ్, మీ తాత ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? ఏమైనా మీ తాత ఏమైనా చేశాడా? లేదా మీ అబ్బాయి ఏమైనా చేశాడా? లోకేష్ అబ్బ ఈ రాష్ట్రం కోసం పనిచేశాడు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేశాడు. నీ అబ్బాయి ఏం చేశాడు నీకు ఆ స్థాయి రావడానికి? ప్రజలు 2 సార్లు గెలిపిస్తే నీకు స్థాయి వచ్చేస్తుందా? నీ పైన అమాయకుడు, ఎనక తరగతులు పడినోళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు, పాపం అని ఓటేసి ఉంటారు నీకు. లేదా జగన్మోహన్ చూసి నీకు ఓటేసి ఉంటారు. నీ స్థాయి ఎంత పెరిగిపోయింది? ఎక్కడి నుంచి వచ్చింది నీకు స్థాయి? స్థాయి అనేది ఇంకో 2 నెలల్లో నేను తీసేస్తే మంత్రి నీ స్థాయి తగ్గిపోద్ది. అది కాదు స్థాయి. నీకు పదవి ఉన్నా ఉండకపోయినా, రాజ్యాధికారం ఉన్నా ఉండకపోయినా ఉండేది స్థాయి. నువ్వు మంత్రి అయ్యి ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాకి. నువ్వు ఎన్ని నియోజకవర్గాల్లో కాలు పెట్టగలిగావు? ఎన్ని నియోజకవర్గాల్లో నీకు ఎంట్రీ లేదు, నో ఎంట్రీ బోర్డు పెట్టున్నారు నీకు. అది నీ స్థాయి. ఈరోజు కావాలి నీ పార్ట్నర్ అతను అన్నింటిలో అన్ని వ్యాపారాల్లో ఏం చెప్పాడు? ఈ పారుదల శాఖ మంత్రి అనిల్ యొక్క అసమర్థత వల్ల ఈరోజు మేము మా నియోజకవర్గంలో రైతులు పంటలేసుకోకుండా పోయామని వేలెత్తి చెప్పాడు. అది మీ స్థాయి. ఈరోజు ఇటు చూస్తే కవల పిల్లలు నువ్వు ఇక్కడుండే